దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాగుంది. సో మన పవిత్ర గారి అబ్బాయి అన్నమాట. సో పవిత్ర జయరామ్ గారి హస్బెండ్. సో పవిత్ర గారి పాప. ఇది ఎమోషనల్ పోస్ట్ అన్నమాట అందరికమ్మ. సో అర్థమైపోయింది, బాగా డల్ అయిపోయింది తను. సో అమ్మకి బాగా ఇష్టమైన కూతురు. హైదరాబాద్లో చదువుతున్నావు కదా, డిగ్రీ చదువుతున్నావు, తెలుగు బాగా నేర్చుకున్నావు అక్కడ చదువుతున్నావు కాబట్టి. సో అమ్మ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి అక్కడికి షిఫ్ట్ అయ్యారా, నువ్వు షిఫ్ట్ అయిపోయావా? అంటే లైక్ మమ్మీ ఫస్టే షిఫ్ట్ అయ్యారు, కానీ తర్వాత నాది డిగ్రీ కోసం నేను అక్కడికి వచ్చిన 2 ఇయర్స్ బ్యాక్. సో ఇదంతా మా రిలేటివ్స్ మొత్తం ఇక్కడ అంతా. రిలేటివ్స్ అంటే ఈ 2 హౌసెస్ రిలేటివ్స్ ఆ ఇది మా నాన్నది హౌసెస్. ఓకే, ఇది మొత్తం నాది. ఇప్పుడు ఆ రోజు కార్లో నువ్వు ఉన్నావు అమ్మా, మీ సిస్టర్ పిన్ని వాళ్ళ కూతురు. ఆ పాప ఎక్కడ ఉంది? ఇప్పుడు మైసూర్లో ఉంది వాళ్ళ నాన్నగారు. ఓ, మైసూర్లో ఉంది. డాడీ ఇప్పుడు వచ్చారా? లేదు, ఇది మనం డాడీ ఇల్లే. ఇది డాడీ ఇల్లా? ఓ, తీసుకొచ్చింది ఇక్కడికి. ఇక్కడికి. ఓకే ఓకే. మమ్మీ ఉండేది? మమ్మీ ఉండేది ఇక్కడనే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిల్లో. అమ్మాయిలు. సో ఊరు ఒక చిన్న టౌన్ ఇది? అంటే విలేజ్, టౌన్ కూడా అలా కాదు, విలేజ్ అంతే. విలేజ్ అంతే. ఎప్పుడు చేశారు? ఆల్రెడీ 3 డేస్ అయింది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నిజంగా గత 3 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇటు బుల్లితెర ఇండస్ట్రీ అందరూ కూడా. ఎందుకంటే సీరియల్స్ని ఇష్టపడే ఎంతోమంది ఫ్యాన్స్, నేను హైదరాబాద్లో చందుని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతోమంది ఆడవాళ్ళు 100ల కొద్ది మెయిల్స్ చేశారనమాట. అసలుకి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ పాపని చూడలేకపోతున్నాం, ఎమోషనల్ పోస్ట్ పెట్టి తను చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ పాసిబుల్ ఉంటే రోషన్ గారు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని చూపించే ప్రయత్నం చేయండి, వాళ్ళ సొంతూరు వెళ్ళిరండి అని చెప్పేసి ఎంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి దూరమైనా పర్వాలేదు అనుకొని నేను దాదాపు బెంగళూరు నుంచి కూడా దాదాపు 150 కిలోమీటర్లు ఉంది వాళ్ళ సొంతూరు. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో తిను మన పవిత్ర గారు అండ్ వాళ్ళ అబ్బాయి పవిత్ర జయరామ్ గారి అబ్బాయి. యువర్ గుడ్ నేమ్? ప్రజ్వల్. 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 సో బాబు. సో నిన్న వాళ్ళ మదర్కి ఖననం ఇక్కడే చేశారు. సో నేను వచ్చేటప్పుడు చెప్పారు ఇక్కడే జరిగిందని. ఒకసారి నేను కూడా వచ్చి ఆమెకి నమస్కరించుకుందామని వచ్చాను. ఎస్, నేను ఇక్కడే వాళ్ళ మదర్ని ఖననం చేశారంట. ఇది మీ సొంత ప్లేస్? సొంత ప్లేస్. ఓకే. సో నిన్న ఖననం చేశారు ఇక్కడ పవిత్ర గారిని. అండ్ నిజంగా ఆమె చనిపోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ తన ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి రావాలని, కుటుంబాన్ని కూడా కాదనుకొని బెంగళూరుకి వచ్చి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ బెంగళూరులో సీరియల్స్ చేసుకుంటూ అండ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ రావడం కోసం తను అక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి 390 సీరియల్లో మనల్ని అలరించారన్నమాట ఆ క్యారెక్టర్తో. అండ్ అలాంటి పవిత్ర గారు నిజంగా లేరనే మాట చాలా కష్టంగా ఉంది. ఎంత ఉంటుంది ఏజ్ అమ్మకి? 42. ఎట్ ది ఏజ్ ఆఫ్ 42. ఎందుకంటే చాలామంది ఎమోషనల్ ఎందుకు అయ్యారంటే చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు, అందరినీ కాదనుకొని ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చి తను సక్సెస్ని సరిచూచలేపే ఇలాంటి ఒక ఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వాళ్ళ ఫ్యామిలీకి సుమన్ టీవీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి మేము ఇంత దూరం వచ్చాం మా టీం అందరం కూడా. అండ్ ప్రజ్వల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఇంత దూరంగా వచ్చారు మీరు, అందుకే ఐఎమ్ థ్యాంక్ఫుల్. అయ్యో, లేదు లేదు ప్రజ్వల్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు నువ్వే ఫ్యామిలీలో. స్ట్రాంగ్గా అంటే అక్కడ ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉంటేనే నా తల్లి స్ట్రాంగ్గా ఉంటాడు, అక్కడ మా ఇద్దరం స్ట్రాంగ్గా ఉంటేనే మా నాన్న స్ట్రాంగ్గా ఉంటారు, అందుకనే స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు అంతే. ఎలా ఉండేది అమ్మతో ఎలా ఉంటుంది నీకు రిలేషన్? అసలుకి అంటే
నార్మల్ షీ వాజ్ మోర్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్. వి యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ బి గుడ్, విల్ ఇట్ బి బ్యాడ్, వి యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఓకే. షీ వాజ్ జస్ట్ అంత ఫ్రెండ్లీగా ఉంటారు తను. షీ వాజ్ బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. షీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ మోర్ దెన్ అ మామ్. బట్ కార్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఉన్నావా కార్లో? లేదు లేదు. ఓకే. అంటే నా నా సిస్టరు నాకు కాల్ చేసింది. ఫస్టే నాకు కాల్ చేసింది. ఐ థాట్ ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. సో దే సెడ్ దే వర్ వెయిటింగ్ ఫర్ ద అంబులెన్స్ ఆర్ సంథింగ్. సో ఐ కాల్డ్ హర్ అగైన్. దే సెడ్ దే ఆర్ టేకింగ్ హర్ టు ద హాస్పిటల్. సో మీ అండ్ మై సిస్టర్ జస్ట్ టుక్ అవర్ టూ వీలర్ అండ్ వెంట్ దేర్ యాజ్ సూన్ యాజ్ వి గాట్ ద న్యూస్. ఓ, ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరేనా? 100 kilometers నియర్ టు యువర్ ప్లేస్? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి? ఓ, హైదరాబాద్ నుంచి. ఆ టైంలో మీరు హైదరాబాద్లోనే ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నాం. ఓకే ఓకే ఓకే. అప్పుడు నో క్యాబ్స్, నథింగ్. అందుకే టూ వీలర్ తీసుకెళ్ళి వెళ్ళాం. బట్ బిఫోర్ దట్ ఓన్లీ షీ లాస్ట్ అ బ్రెత్. ఐ గాట్ ద కాల్ యాక్చువల్లీ ఫ్రమ్ ద డాక్టర్ దట్ షీ డైడ్. బట్ ఐ థాట్ ఇట్ వాస్ జస్ట్ సంథింగ్, దట్స్ ఇట్. ఒక్క నిమిషం ప్రపంచం ఆగిపోయి ఉంటుంది ఆ న్యూస్ వినగానే. బట్ ఎంత ఉంటుంది ఏజ్ నీకు ఇప్పుడు? ప్రజలు 23 అంతే. సో మీరు వెళ్ళేసరికి చనిపోయిందమ్మా. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు సిచ్యువేషన్ చూసి అని చెప్తున్నారు. కొంతమంది ఏమో రిపోర్ట్ వచ్చింది, అది మేజర్ ఇంజరీ. పోస్ట్ మార్టం ఏమొచ్చింది? మేజర్ ఇంజరీస్ అనే చెప్పారు. అందే ఓకే. నోబడి అంటే ఇంటర్నల్ గా అయిందా ఇంజురీ? ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్. పోస్ట్ మార్టం టైంలో ఇక్కడ రిబ్స్ బ్రేక్ అయిపోయింది అంతే, అది చెప్పారు అంతే. ఓకే. బట్ నోబడి నోస్ వాట్ హ్యాపెండ్. బట్ ఇన్సిడెంట్ అయితే చూస్తే, కార్ చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా హెవీగా జరిగింది. డ్యామేజ్ ఎక్కడ అని అర్థమైపోతుంది మనకి. డ్రైవర్ ఏం చెప్పాడంటే 80-90 వెళ్తాము అన్నీ చెప్పాడు. బట్ కార్ చూస్తే తెలిసిపోయింది ఏ స్పీడ్లో వెళ్ళారు. ఓకే. ఏం కార్? అది స్కార్పియో. స్కార్పియో మదర్దే కారు. మదర్ అండ్ చందు గారు. ఓకే. డ్రైవర్ ఎక్కడ? లోకల్? మీ రిలేటివ్? యారో కొత్త డ్రైవర్ అంట. నార్మల్ అన్ని డ్రైవర్స్కి కాల్ చేశారు, రెగ్యులర్ డ్రైవర్స్కి. బట్ వాడికి పని ఉంది అని ఎవరో కొత్త డ్రైవర్ని నియమించుకున్నాడు అంతే. బట్ అమ్మ డ్రైవ్ చేస్తుంటారా ఎక్కువ? డ్రైవ్ చేస్తుంటారు. బట్ అప్పుడే ఈవెంట్స్ సీరియల్స్ అన్ని షెడ్యూల్స్ అయిపోయింది కదా, వాడికి రెస్ట్ లేదు, అందుకే డ్రైవర్ని పెట్టుకుంటున్నాడు. ఓకే. అంటే బెంగళూరు ఇక్కడ ఈ ఇంటికి వచ్చి వెళ్తున్నారా, లేకపోతే బెంగళూరు లేదా షూట్కి వచ్చి వెళ్తున్నారా అమ్మ? యాక్చువల్లీ అక్కడ నా పిన్ని అండ్ నాని వచ్చారు హైదరాబాద్కి హాలిడేస్ అని. వాడిని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చినప్పుడు జరిగింది ఇది. ఓకే. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతా ఇక్కడ నాన్న లేడు, అమ్మ ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ కూడా లేరు ఇక్కడ. అంతే, వారు ఎమర్జెన్సీలో ఉన్నారు కదా. నెక్స్ట్ డే ఏమో పని ఉందంట, అందుకే ఇక్కడ కూడా రాలేదు. అక్కడ వారిని డ్రాప్ చేసి వచ్చేసారు డైరెక్ట్గా. సో వన్స్ అమ్మ చనిపోయింది అనగానే, ఎందుకంటే విలేజ్ కాబట్టి చాలా బాగుంటాయి ఎఫెక్షన్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అంటే అందరూ టాకింగ్గా అంతా అందరూ తెలుసు. యాక్చువల్లీ ఎవరు నమ్మలేదు, అందరూ కాల్ చేసి అడుగుతున్నారు కి న్యూస్లో ఏమో బ్యాడ్ న్యూస్ వస్తుంది, ఏమిటంటే ఎందుకు అలా వస్తుంది అని అడిగారు చాలా మంది. బట్ ఆల్రెడీ న్యూస్ వచ్చింది మాకే. సో వీ కుడెంట్ టెల్ దెమ్ ఎనీథింగ్ ప్రాపర్లీ యాక్చువల్లీ అట్ దట్ టైం. ఓకే. సో ఎక్కువగా నాకు తెలిసి అక్క బాగా డౌన్ అయిపోయారు అంటే, షీ వాజ్ హర్ ఫేవరెట్ యాక్చువల్లీ, ఆబ్వియస్లీ, బికాస్ షీ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్. ఓకే. బెస్ట్ ఫ్రెండ్ లాగే ఉన్నారు ఇద్దరు కూడా, బెస్ట్ ఫ్రెండ్ లాగే ఉన్నారు కదా, అందుకే షీ మిస్సెస్ హర్ సో మచ్ ఆబ్వియస్లీ. ఓకే. అండ్ చాలామంది అన్నారు, ఐ థింక్ అమ్మ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ ఇయర్ నిన్ను కూడా తెలుగులో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. నేను కూడా ట్రై చేస్తున్నా, ఆబ్వియస్లీ ఆడిషన్ చేశాను నేను కూడా. సో తెలుగులోనే ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను కూడా. అమ్మకి కూడా ఇష్టం అక్కడ నిన్న ఇంట్రడ్యూస్ చేయటం, డ్రీమ్ యాక్చువల్లీ. ఓకే. నాట్ మనీ, నాట్ ఎనీథింగ్, ఐడెంటిటీ రావాలి. సో మై సన్ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్ అనుకున్నారా అమ్మ, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందా అమ్మ యాక్ట్ చేసిన తర్వాత? నాకు ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మకి అది చెప్పాను కాబట్టి షీ ట్రైడ్ ఎవ్రీథింగ్. షీ ప్రిపేర్డ్ మీ యాక్చువల్లీ. ఓకే. షీ వాజ్ అ టీచర్ అండ్ షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టు. సూపర్ గ్రేట్. అసలుకి ఇప్పుడు అమ్మ చనిపోయి 3 డేస్ అయింది.
4 డేస్. సో 4 డేస్ అయినా కానీ మనకి ఇప్పటికి కూడా దాంట్లో నుంచి స్మోక్ వస్తుంది చూడండి. తన బాడీని ఇక్కడే దహనం చేశారు పవిత్ర గారి బాడీని, ఇప్పటికి దాంట్లో నుంచి స్మోక్ అలానే వస్తుంది. ఫేవరెట్ విలేజ్ అమ్మకి ఇది? ఫేవరెట్ యాక్చువల్లీ హర్ ఫేవరెట్ వాజ్ మై డాడ్స్ మామ్. ఓకే. వారి అత్తగారు. ఓకే. ఆమె ఇక్కడే ఉంటారు. She supported her in every way she can. Okay. That's why. So, ఇది ల్యాండ్ అంతా మీది? ఇక్కడ నుంచి అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ వరకు మాది ల్యాండ్. ఓకే. వెరీ సాడ్. నిజంగా ఈ ప్లేస్లో మనం ఎక్కువసేపు కూడా ఉన్నా కానీ చాలా ఎమోషనల్ అయిపోతాం. ఒకసారి ఇంటికి వెళ్ళి పవిత్ర గారి హస్బెండ్తో కానీ లేకపోతే పాపతో కానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు, అండ్ ఇంత చిన్న ఏజ్లోనే చనిపోవటం అట్ ది సేమ్ టైం నిజంగా ఏ కుటుంబంలో కూడా జరగకుండా ఒక సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. అట్ ది ఏజ్ ఆఫ్ 23 సన్నని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్న అతను, బట్ అది చూడకుండానే చాలా తీరం లోకాలకి వెళ్ళిపోయారు. కాబట్టి ఫ్యామిలీతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ ఏంటి, నిజంగా ఆమె రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు, ఎందుకంటే రియల్ లైఫ్లో మనందరం చూస్తూనే ఉన్నాం ఒక మంచి క్యారెక్టర్తో. మనందరి మన దగ్గర హృదయాలలో ఒక ప్లేస్ సంపాదించుకున్న ఒక యాక్ట్రెస్ అనమాట. అందుకనే మనం కూడా ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఒకసారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. సో వెళ్దాం ఇంటికి ఒకసారి ప్లీజ్. పవిత్ర గారి ఇంటికి వచ్చాం ఒకసారి. సో కనిపిస్తుంది మీకు ఇది ఒక విలేజ్ అన్నమాట. సో ఇలాంటి ఒక రిమోట్ ఏరియాలో పుట్టి తనకున్న టాలెంట్ని ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలని బెంగళూరు సిటీకి వచ్చి సీరియల్స్ చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అక్కడ ఆఫర్స్ కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు పవిత్ర గారు. అందుకనే కష్టపడ్డ వాళ్ళంటే ఎప్పుడూ కూడా నాకు చాలా ఇష్టం. సో ఒకసారి ఇక్కడ పవిత్ర గారు ఫ్యామిలీని ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను. ఎంత దూరం వచ్చాం కాబట్టి కనిపిస్తుంది ఇది పవిత్ర గారి హౌస్ అన్నమాట ఇక్కడ. సో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కంప్లీట్గా. సో కార్యక్రమం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు, హౌస్ కూడా కంప్లీట్గా మొత్తం ఇల్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. అండ్ 14 డేస్ కార్యక్రమం కోసం ఇక్కడ అంతా కూడా. అండ్ ఒక్కసారి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, పాప ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదైతే పవిత్ర గారు ఇల్లన్నమాట ఇక్కడ. అండ్ ఇది కొన్ని ఆమెకు సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే మనం చూపించే ప్రయత్నం చేద్దాం. తినండి తినండి అడుగుతున్నారు మన పవిత్ర గారి రిలేటివ్స్ అందరూ కూడా. అందరూ అడుగుతున్నారు తినండి తినండి అని చెప్పేసి. సో అంటే వాళ్ళ ప్రేమ ఎంత బాగుందో ఇక్కడ అర్థమవుతుంది. అంటే విలేజెస్లో ఉండే ప్రేమ అది ఎంత పెట్టి మనం కొన్నా కానీ దొరకలేదు కాబట్టి వాళ్ళు పచ్చడి పెట్టినా కానీ చాలా కమ్మగా ఉంటుంది. సో నిజంగా గ్రేట్. అండ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడంతా మనకి వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నారు కాబట్టి కార్యక్రమానికి మనం అక్కడ టెంపుల్లో కూర్చొని మాట్లాడుకున్నాం కాసేపు అలా సరదాగా. ఆమెతో షేర్ చేసుకున్నాం మంచి మంచి విషయాలు పిల్లలతో అండ్ వాళ్ళ హస్బెండ్తో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.